సత్యన్ భయ్య నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ అయిందంటే ఇక పండగ అనుకో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన గురించి కాకుండా ప్రజల గురించి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆయనకు నా హృదయపూర్వకంగా నేను ఆయనకు ఒక పెద్ద బిగ్ ఫ్యాను. సో ఎప్పుడెప్పుడు షూటింగ్ సెట్ మీదకి వెళ్తారా అని ఎదురు చూస్తున్నాము. క్లాప్ ఎప్పుడు కొడతారా అన్నది అయితే మేము వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ ట్రైలర్ వస్తుందా అని అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఓవరాల్గా అయితే మన బాస్ పవన్ కళ్యాణ్ సినిమా అయితే షూటింగ్కి వెళ్ళింది. ఓజీ షూటింగ్ ట్రైలర్ మనం యూట్యూబ్లో చూసుకున్నట్లు ట్రైలర్ అని కాదు, మామూలుగా ఒక వీడియో క్లిప్ అయితే రిలీజ్ చేశారు కదా. జస్ట్ ఓజీ అండ్ టైటిల్తోనే ఒక కార్ వచ్చి కార్ వెళ్ళిపోతుంది. మనం చూసిన కొద్ది గంటల్లోనే అయితే మిలియన్ల వ్యూస్ వెళ్ళింది. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆయన పాలిటిక్స్లో ఉన్న క్రేజే, ఇటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజే అనమాట. ఎక్కడికి వెళ్ళినా అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గదు. అండ్ అంతేకాకుండా భయ్య మన నాకు తెలిసిన ఈ ప్రచారం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఓజీ మూవీ అయితే పాన్ ఇండియాలో అయితే తీసే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చిన దత్తమ్మ గారు అయితే పాన్ ఇండియా తీస్తున్నారు. ఇదైతే మన పవర్ స్టార్ బాస్ ఇస్ బ్యాక్ అనమాట. వెనకాల ఎవరున్నా తెలుసు కదా, మెగాస్టార్ పవన్, మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. సో పాన్ ఇండియా కాదు, పాన్ ఇండియా అయ్యల అయ్య మొగడికి పాన్ ఇండియా. సో ఓవరాల్గా అయితే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే స్టోరీ అట్లుంటుంది అనమాట. అంటే అన్న ఇప్పుడు కొంతమంది అంటున్నారు కామెంట్స్లో చూస్తున్నాము, దయచేసి ఇది సాహో మూవీ లాగా అయితే చేయదు సుజీత్ గారు అని అంటున్నారు. అయ్యా అయ్యో అవన్నీ వేస్ట్ చెప్తున్నా కదా. పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ట్రోలర్స్ ఉంటారు కదా కొంతమంది, అంతే వాళ్ళు ఏదో ఒకటి ఫేక్ పెట్టడము అది కామనే. అవన్నీ ఏం పట్టించుకోరు. ఇక్కడ ఇక్కడ వినడం, ఇక్కడ వదిలేయడం, అంతే. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ హీరోని డైరెక్షన్ చేయడం అనేది ఒక ఎత్తు, కానీ ఒక ఫ్యాన్ చేస్తున్నాడు గబ్బర్ సింగ్ కానీ అలాగే మనం భీమల నాయక్ కానీ చూసుకున్నాం, రెండు బ్లాక్ బస్టర్ కొట్టుకుంది. సో వాళ్ళు ఫ్యాన్సే చేసింది ఆ మూవీ. అలాగే ఇప్పుడు సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యారు. సో ఇప్పుడు మూవీ ఓజీ అనే టైటిల్తో వెళ్ళింది. అవును భయ్య, ఇప్పుడు ఫ్యాన్ పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేసి ఫ్యాన్కి తెలుసు అంటే ఆయనని ఏ విధంగా మనం చూడాలనుకుంటున్నాము, ఏ విధంగా స్టోరీ ఆయన క్రియేట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్కి ఏది సూట్ అవుతుంది ఏంటి, దాన్ని బట్టి అయితే చేస్తారు. అందుకే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో ఓవరాల్గా అయితే భయ్య నాకు సూపర్ మంచిగా అనిపించింది. సో ఎప్పుడెప్పుడైతే సెట్ మీదకి వెళ్తారా, ఎప్పుడు వాళ్ళు క్లాప్ ముహూర్తం కొడతారా అని అయితే ఎదురు చూస్తున్నాము. సో సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్. ఓకే.